యేసువైపు పయనము 40 రోజులు 40 అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమం ద్వారా 40 రోజుల పాటు మనకు ప్రభువుకి అడ్డంగా ఉన్న వాటిని మనం ప్రభువుకి అర్పిస్తూ, ప్రభు బాటలో నడుస్తూ ప్రభుని చేరుకునే భాగ్యాన్ని ఆయన మనందరికీ దయచేయాలని కోరుకుందాం. ఈ 40 రోజులు ప్రసారమయ్యే ప్రతి ఒక్క అంశాన్ని విని దానిని మననం చేసి పాటించుదాం. మార్చ్ 10, 12 రోజు. అంశము అనవసరమైన ఆందోళన, చింత. దేవుని వాక్యము చదువుకుందాము. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:6-7. దేనిని గూర్చియు విచారింపకూడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుణ్ణి అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఒక చంటి పాప బిడ్డ, చిన్నారి పాప, నేను రేపు ఏం తింటాను, రేపు నా టేబుల్ పైన అన్నం వస్తుందా లేదా అని ఆలోచిస్తుందా? రొమ్ము దగ్గర నిద్రపోతున్న ఆ పసి పాప, నాకు పాలు దొరుకుతుందా లేదా అని ఆలోచిస్తుందా? ఆలోచించదు కదా. ఎందుకు? నా తండ్రి, నా తల్లి సమకూరుస్తారు, నాకు కావాల్సిందంతా సమకూరుస్తారు అని ఒక విశ్వాసం ఉంటుంది. మనము ఉట్టిగానే ఆందోళనకు లోనవుతే దాని అర్థం ఏంటి? మనము ప్రభులో విశ్వాసం ఉంచుతలేము. యేసుప్రభే చెప్తారు కదా, బై వరీయింగ్ క్యాన్ యు చేంజ్ వన్, క్యాన్ యు యాడ్ వన్ హెయిర్ టు యువర్ హెడ్? యు కెనాట్ కదా, చేయలేం కదా. మళ్ళీ ఎందుకు? ఆ పక్షుల్ని చూడండి, ఏం తినాలని ఆలోచిస్తారా? ప్రభు సమకూరుస్తలా? ఆ గార్డెన్లో ఉన్న పువ్వుల్ని చూడండి, లిల్లీ పువ్వులను ఎంత బాగా మాట్లాడతారు యేసుప్రభు. డున్నాట్ వరీ అంటారు, డున్నాట్ వరీ, ఆందోళన అవసరమే లేదు. మన జీవితంలో ఉన్న ఆందోళనలను ఆలోచించుకుంటాం. ఎప్పుడు ప్రార్థన కోసం వస్తే ఏ ఫాదర్ దగ్గర, ఏ బ్రదర్ దగ్గర మన వరీస్, దీని గురించి, ఈయన గురించి ప్రార్థించండి, మా అమ్మాయి పెళ్ళి అవ్వతలేదు, అబ్బాయి జాబ్ దొరకతలేదు, ఇది అవ్వతలేదు, అది అవ్వతలేదు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనలో విశ్వాసం ఉంచుతూ సాగిపోవడమే. ఆయన ఉంటే మనకి ఏం జరగదు. ఫియర్ నాట్, ఐఎమ్ విత్ యూ. భయపడకము, నేను నీతో ఉన్నాను అని పలికిన దేవా. ఇఫ్ వి వరీ, వి ఆర్ ఫోకసింగ్ ఆన్ అవర్ సెల్స్, అండ్ వెన్ వీ డోంట్ వరీ, వీఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్. బికాస్ వరీలో ఏమవుతుంది, ఆందోళనలో నేను చేయొచ్చా చేయలేనా, అదే కదా ఆలోచన. నాకు జరిగిద్దా జరగదా, నా రేపు, నా నిన్న, నా ఈరోజు. కానీ అదే ఆందోళన లేనిచో నా ప్రభువు సమకూరుస్తాడు, సర్వాన్ని నాకు ఇస్తాడు, నాకు ఏం చింత లేదు, దిగులు లేదు. ఇట్లా ఉండాలి మనం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మాలో ఉన్న ఆ ఆందోళనలు, చింత అన్నిటినీ నీకు ఇస్తున్నాము. అనవసరమయ్యా, మాకు వద్దు అవన్నీ, మాకు నువ్వే చాలు. చాలునయ్యా, చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. నీ కృపలో మేము జీవించి నీ కృపలోనే సాగిపోతాము. ఆమేన్.